అందరికీ నమస్కారం పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ బౌలార్థ సాధక ప్రాజెక్టు సుమారు నూట తొంభై నాలుగు పాయింట్ ఆరు టీఎంసీలు నిల్వ సామర్థ్యమే కాకుండా మూడు వందల యాభై టీఎంసీలు నీరు వాడుకునే అవకాశం ఉండి రాష్ట్రంలో పదమూడు జిల్లాలకు కూడా గోదావరి జలాలు వెళ్ళే పరిస్థితున్న బహుళార్థ సాధక ప్రాజెక్టు పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు అంతేకాకుండా తొమ్మిది వందల అరవై మెగావట్లు జల విద్యుత్ వస్తుంది సుమారు ఆరు నెలలు అదేవిధంగా పోలవరం లెఫ్ట్ కెనాల్ ద్వారా విశాఖపట్నానికి తాగునీరే కాకుండా ఉత్తరాంధ్ర మూడు జిల్లాలకు కూడా విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరం మూడు జిల్లాల్లో కూడా లక్షలాది ఎకరాలకి సాగునీరు ఇవ్వటమే కాకుండా ఇరవై మూడు పాయింట్ ఐదు టీఎంసీలు విశాఖపట్నానికి సాగునీటి సౌకర్యం తాగునీటి సౌకర్యం ఉంటుంది అదేవిధంగా పోలవరం రైట్ కెనాల్ ద్వారా కృష్ణా డెల్టాకి ఎనభై టీఎంసీలు నీరు ఇవ్వటమే కాకుండా పెద్ద ఎత్తున ఆ కాలం నుండి వచ్చే నీరు ప్రకాశం బ్యారేజ్ ద్వారా అక్కడి నుంచి గోదావరి పెన్న అనుసంధానం ద్వారా నాగార్జున సాగర్ రైట్ కెనాల్కి మళ్ళీ అక్కడి నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్కి బొల్లాపల్లి రిజర్వాయర్ నుండి బనకచర్ల బనకచెర్ల దగ్గర నుంచి ఇటు గండికోట అదేవిధంగా మైలవరం మరి అవుకు అదేవిధంగా గండికోట నుంచి చిత్రావతి మళ్ళీ చిత్రావతి నుంచి అటు హెచ్ఎన్ఎస్ఎస్ కాలోకి అనుసంధానం ద్వారా అనంతపురం జిల్లా బోర్డర్ నుంచి మళ్ళీ గోదావరి నీళ్లు చిత్తూరు జిల్లాలో మదనపల్లి కుప్పం ఈ పక్క నుంచి వెళ్తాయి మళ్ళీ అటు సైడ్ నుంచి మరి ఏదైతే బొలాపల్లి రిజర్వాయర్ నుంచి మళ్ళీ ఆ పక్క బొలాపల్లి రిజర్వాయర్ నుంచి మరి సోమశెల సోమశెల నుంచి కందలేరు కందలేరు నుంచి మళ్ళీ చిత్తూరు జిల్లాకి గోదావరి జిల్లాలు ఈ విధంగా మహాసంగమం సంగమం పంచనదుల సంగమం ఏదైతే బహుదా నుంచి ఇటు వంశధార వంశధార నాగావళి అనుసంధానం మళ్ళీ నాగావళి అనుసంధానంతో పాటు గోదావరి కృష్ణ అనుసంధానం కృష్ణ గోదావరి అనుసంధానంతో పెన్నా అనుసంధానానికి ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని కరువు రహితంగా తీర్చిదిద్దాలని ఒక చక్కటి ప్రణాళికతో రాష్ట్రాన్ని కరువు రహితంగా తీర్చిదిద్దటానికి ఈ విధంగా సహజ వనరులు సాగునీరు నీటి బడ్జెట్ పచ్చదనం అనే పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులో లక్షలాది మంది రైతాంగానికి జరుగుతున్న నిర్మాణాన్ని చూపించడమే కాకుండా ఈ విధంగా కరువు రైతు రాష్ట్రంగా తీర్చిదిద్దాలి నీటి భద్రత లక్ష్య సాధనం కోసం వివిధ నదుల అనుసంధానం ఈ విధంగా పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ని ఒక యుద్ధ ప్రాతిపదికన సుమారు స్వతంత్రం వచ్చిన తర్వాత డ్యామ్ సైట్లో నాలుగు పర్సెంట్ పనులు ఉన్న పరిస్థితిని ఇవాళ చంద్రబాబు గారి నాయకత్వంలో తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో డెబ్భై ఒక్క పర్సెంట్ పైగా డ్యామ్ సైట్లో పనులు పూర్తి చేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలకు విరుద్ధంగా రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలని తాకట్టు పెట్టి లక్షలాది మంది నిర్వాసితుల త్యాగాల్ని వాళ్ళ జీవితాలని తాకట్టు పెట్టి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక మీటర్ తగ్గిస్తే ఏమవుతుంది అన్న మాటకి మూడు పాయింట్ ఐదు ఏడు మీటర్లు వందలాది టీఎంసీల నీరుని పోలవరం డ్యామును తాకట్టు పెట్టి సెప్టెంబర్ పదిహేను రెండు వేల పంతొమ్మిది పక్క రాష్ట్ర అసెంబ్లీలో అక్కడ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలో ఏం ఒక మీటర్ లెవెల్ తగ్గిస్తే పెద్ద మునిగేదే ఉంది దానికి మా భద్రాచలం కూడా ఆందోళనలో ఉంది అని చెప్పినాం అధ్యక్ష వారు దానికి సుముఖంగానే ఉన్నారు వారు జగన్మోహన్ రెడ్డి గారు పోలవరం ఎత్తు తగ్గించటానికి సుముఖంగానే ఉన్నారు సెప్టెంబర్ పదిహేను రెండు వేల పంతొమ్మిది పక్క రాష్ట్ర అసెంబ్లీలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడిన మాటల్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఖండిచ్చిన పాపాన పోల ఖండించిన పాపాన పోక ఈరోజు నవంబర్లో ఈ మాటలకు అర్థం ఇప్పుడు రాష్ట్ర రైతాంగానికి అర్థమవుతూ ఉంది రాష్ట్ర ప్రజలకు అర్థమవుతూ ఉంది రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి ప్రాజెక్ట్ పరిధిని ప్రాజెక్ట్ ఎత్తుని ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు రాజీ పడ్డారు ఎందుకు రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలను తాకట్టు పెట్టారు ఒక ఉత్తరం రాసి పడేస్తే సరిపోతుందా ఒక ఉత్తరం రాసి కేంద్రానికి ఒక ఉత్తరం రాసేసానని చేతులు దులుపుకున్నారు అక్టోబర్ ఇరవై ఎనిమిదిన అక్టోబర్ ఇరవై ఎనిమిదిన ప్రధానమంత్రి గారికి ఒక ఉత్తరం రాసే మీ పని అయిపోయిందా చేతులు దులిపేసుకున్నారా ఇవాళ నవంబర్ పదమూడు అడుగుతున్నా చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు నోరు తెరవలేకపోతున్నారు ఎన్నిసార్లు ప్రధానమంత్రి గారిని కలిశారు పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ నుంచి నిధుల గురించి డిపిఆర్ టూ ఫిబ్రవరి రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు గారి నాయకత్వంలో పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టుకి టెక్నికల్ అడ్వైజరీ కమిటీ యాభై ఐదు వేల ఐదు వందల నలభై ఎనిమిది కోట్లకి ఆమోదం తీసుకొస్తే మీ ఇరవై రెండు మంది పార్లమెంటు సభ్యులు ఈరోజు ఉన్న ఆరుగురు రాజ్యసభ సభ్యులు ఇరవై ఎనిమిది మంది మీ పార్లమెంటు రాజ్యసభ సభ్యులు ఏం చేస్తున్నారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రి గారికి కేంద్ర ఆర్థిక మంత్రి గారికి కేంద్ర జలవనరుల శాఖ మంత్రికి మీరు రాసిన ఉత్తరాలను ఎందుకు బయటపెట్టలేకపోతున్నారు నా ఇండియా పాకిస్తాన్ బోర్డర్ సంబంధించిన సమస్యలా మీరు రాసిందే పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్వాసితుల గురించి అయితే పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు నిధుల గురించి అయితే పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ డిపిఆర్ టూ ఆమోదం కోసం అయితే ఆర్సీసీ టూ ఆమోదం కోసం అయితే ఎందుకు ఆ ఉత్తరాలను మీరు బయట పెట్టలేకపోతున్నారు ఈ పద్దెనిమిది నెలల్లో ఒక్కసారైనా ఢిల్లీలో కానీ అమరావతిలో కానీ మీ తాడేపల్లి రాజప్రసాదంలో కానీ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు మీద ఒక్క ప్రెస్ మీట్ నిర్వహించారా నిర్వాహస్తులకు ధైర్యం చెప్పారా రైతాంగానికి సమాధానం చెప్పారా ప్రధాన ప్రతిపక్షం చంద్రబాబు నాయుడు గారు మేము అడుగుతున్న ప్రశ్నలకి సమాధానం చెప్పారా ఆ రోజు మీరు మాట్లాడిన మాటలు ప్రాజెక్టులో కోట్లు మెక్కుతో పరిహారానికి తూట్ల ఇదే ప్రశ్న నేను అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ప్రాజెక్టులో కోట్లు మెక్కుతో పేద గిరిజనులకి నిర్వాసితులకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నిర్వాసితులకి రైతాంగానికి భూమికి భూమి ఇవ్వాలి ఇళ్ళు ఖాళీ చేయించాలి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి ఉత్తర కుమార్ ప్రకల్పాలు మీరు పాదయాత్రలో ఏం చెప్పారు ఎకరానికి పది లక్షలు ఇచ్చేస్తాం గతంలో రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన భూములకి మేము మళ్ళీ ఎకరానికి ఐదు లక్షలు ఇచ్చేస్తాం వందల వేల కోట్లు ఇచ్చేస్తామని ఉత్తర కుమారు ప్రగల్పాలు పలికారు మీరిచ్చిన జీవోలు బయట పెట్టండి ఈ పద్దెనిమిది నెలల్లో పరిహారానికి ఏం చేశారు తూట్లు పొడిచారా నిర్వాసితుల గుండెల మీద గుణపాలు గుచ్చుతున్నారా ప్రాజెక్ట్ డ్యామ్ సైట్లో ఎన్ని లక్షల క్యూబిక్ మీటర్లు పనిచేశారు ఎన్ని వందల కోట్లు పనిచేశారు కుమార్ ప్రగల్భాలు మంత్రి చెప్పాడు మే ఇరవై కల్లా మే ఇరవై ఇరవై కల్లా పద్దెనిమిది వేల మంది నిర్వాసిత కుటుంబాలనే ఇళ్లలో చేరుస్తూ ఉన్నారు ఆ కుమారుని మాట్లాడ్డా ముఖ్యమంత్రి నోరు తెరవడం రికార్డెడ్ ప్రెస్ మీట్లో మాట్లాడండి ఇవాళ నేను మీడియా మొత్తం అందరి ముందు మాట్లాడుతున్నా దమ్ముగా ధైర్యంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఒక్కో పర్సెంట్ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేయటమే కాకుండా భవిష్యత్ తరాలకి ఒక విజన్ ఒక లక్ష్యం ఏ విధంగా రాష్ట్రంలో ఉన్న చిన్న పెద్ద నలభై ఉన్నాయి మహానదులు ఉన్నాయి గోదావరి కృష్ణ పెన్న వంశధార నాగావళి బహుదా ఇన్ని మహానదుల సంగమాన్ని అపర భగీరథుల్లాగా ఆయన భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక అంతా కూడా చూపిస్తే తాడేపల్లి రాజప్రసాదంలో పడుకొని పద్దెనిమిది నెలలుగా నోళ్ళు తెరవకుండా మేం ఖర్చు పెట్టిన డబ్బులు ఐదు వేల కోట్లు డబ్బులు ఢిల్లీలో తెచ్చుకోవటం చేతగాక ఇరవై ఎనిమిది మంది ఎంపీలతో ఢిల్లీలో ఆంధ్ర భవన్లో ఏం చేస్తున్నారు